కమిషనర్ గారు, అధ్యక్ష గారు, ఎన్నిసార్లు మీకు మన డివిజన్ గురించిన సమస్య గురించి చెప్పినా ఇంకేంటి సార్ లేవండి కదా సార్ లేవని అయిపోయింది మీరు అడిగిన వెంటనే ఇన్స్పెక్ట్ చేసి పెడతాను. మనం అడిగిన వెంటనే కౌన్సిల్ ఎలా తీసుకున్నాము, కౌన్సిల్ లో తీర్మానం చేసినాము, టెండర్స్ పిలిచేది ఉంది, టెండర్స్ పిలుస్తాం మేలో, టెండర్స్ పిలుస్తాం మేలో, టెండర్స్ ఏమైంది గుర్తుపరిచారండి. అల్లుడు బలయాపై అయిపోయాడు అమ్మా, ఇవాళ దాకా బయట ఉన్నాడు, ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు ఇచ్చిపోయాడు. అధికారులకు నగరపాలక సంస్థ సమావేశానికి స్వాగతం తెలియజేస్తున్నాను. మరి మనం ప్రతి నెల కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయంలో భాగంగా ప్రతి నెల చివరి లక్కింగ్ డే రోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ప్రజా సమస్యలు చర్చించడానికి, అదేవిధంగా తగిన విధంగా కార్యక్రమాలు తీసుకోవడానికి, నగరంలో సమస్యలు పరిష్కరించడానికి కూడా మనం అన్ని రకాలుగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. సాధ్యమైనంత వరకు కూడా ప్రజా సమస్య తీర్చడానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. దానిలో భాగంగా ఈరోజు కూడా మరి ఒక తేదీ ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి సమావేశం యొక్క ఎజెండా ప్రారంభించవలసిందిగా ఆదేశిస్తాను. మీరు ఏ సంవత్సరం ఏ సంవత్సరం చెప్పండి నీళ్ళ సమస్య మీకు మీకు అర్థమైపోతుంది. నేనేం చేయలేను కానీ మీకు పోలీ ఏజెండా అనే నీటి సమస్య గురించి దాదాపుగా 50,000 రూపాయలు కేటాయించిన డివిజన్ ఒకటి అమ్మా 50,000 రూపాయలు దేనికోసం కేటాయించినాము, నీటి సమస్య ఉందనే నీటి సమస్య ఉందనే కేటాయించినాము. కేటాయించిన తర్వాత పెట్టా పెట్టర్ కావాలి, ప్రాసెస్ కావాలి, దాని దాని ప్రాసెస్ ఏదాకా నిలబడుతుంది. కేటాయించినాము, టెండర్స్ పూర్తి చేస్తాము, ఎక్కడ కూడా ఈ సమస్యొచ్చింది. కొత్త రోడ్ చేసాము, కొత్త పైలట్ వేసాము, పాత పైలట్ కట్ అయింది, దాంతో ప్రెషర్ తగ్గింది. దానికి అడిషనల్ గా శాంక్షన్ ఇచ్చాము, టెండర్స్ పూర్తి చేస్తాము, 100% నీటి సమస్య. మాకు ఎలాంటి కష్టం ఉండదు, కష్టం ఉంటే మీకు మన మనసు అమౌంట్ కేటాయించము, అమౌంట్ తీర్మానం చేయము, మేము కష్టపెట్టుకునే